గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీతోని. 13 ఇయర్స్ ఓల్డ్ అండి, ఇంకా ఎంత కొత్త ఉందంటే అంత కొత్త ఉంది. నాకు సూట్ అయిందా లేదా మీరు కమెంట్ చేసి చెప్పండి. అఫ్కోర్స్ బ్యాంగిల్స్ లేకుండా నేను అసలు శారీ వేసుకున్నాను. నాకు రెడీ అవ్వడం అంటే చాలా చాలా ఇష్టం, మీకు తెలిసే ఉంటుంది. చలో డే స్టార్ట్ చేద్దాం. చాలా రోజులు అయిపోయినట్టు అనిపిస్తుంది మీతో మాట్లాడి. చాలా రోజులు వీడియోస్ రాలేదు, నాకు అది తెలుసు. అస్సలు పెట్టాలన్న మూడ్ లేదు, పనిచేయాలన్న మూడ్ లేదు. కొన్ని రోజులు అట్లా ఉంటుంది కదా. హోప్ఫుల్లీ ఈ వీడియోతోని బ్యాక్ వచ్చేసిన అని నేను అనుకుంటున్నా. దీని ముందు కూడా 3 వీడియోస్ అట్లా చూస్తారు, తర్వాతనే వీడియో వస్తుంది. బట్ దీంతో అఫీషియల్గా మళ్ళీ బ్యాక్ వస్తున్నా అండ్ హోప్ఫుల్లీ కంటిన్యూ చేస్తా. నాకు చేస్తే ఫుల్ హార్టెడ్గా చేయాలి, లేకపోతే హాఫ్ హార్టెడ్తో చేసింది అది ఎప్పటికీ మంచి ఉండదు. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. సో హోప్ఫుల్లీ మంచి స్టార్ట్ చేద్దాం. చలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. చలో స్టార్ట్ చేస్తాం మీ వీడియో. గుడ్ మార్నింగ్ అండి, ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 8:50 అవుతుంది. సో ఈరోజు నుంచి నా స్కెడ్యూల్ని ఆల్టర్ చేద్దామని డిసైడ్ చేసుకున్నా. పొద్దున 5:30కి లేచి స్నానం చేస్తాను ఫస్ట్ థింగ్. ఇట్లా నన్న నాకు కొంచెం యూట్యూబ్కి టైం దొరుకుతుందనే ఎక్స్పెక్టేషన్తో ఉన్నా. ఇప్పటికీ ఏం చేయలేదు, 5:30కి లేచి స్నానం చేసి పూజ చేసుకొని మామయ్య వాళ్ళతో మాట్లాడి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇప్పుడే కూర్చొని టీ తాగుతున్న. వాకింగ్ కూడా అయిపోయింది. చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. ఏం పెడుతున్నాం, ఎట్లా పెడుతున్నాం అన్నీ చాలా షేర్ చేసుకోవాలి. సో నేను షేర్ చేస్తా. ఏదో అంటుంది, ఏదో నా ఫోన్ ఏదో చెప్తుంది అని నేను ఫోన్లో రికార్డ్ చేస్తుంది, అది మీకు తెలుసు కదా. సో చలో ఫస్ట్ అయితే టీ తాగుదాం అండ్ టీ తాగేసి రెడీ అయిపోదాం టీకి. కంపల్సరీగా పనులు తొందర అయిపోగొట్టుకొని కొంచెం సేపు అయినా యూట్యూబ్లో పని చేయాలి. మధ్యలో చూసుంటే అస్సలు ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయిపోయినట్టుంది నేను పని చేసి. చలో స్టార్ట్ చేసుకుందాం పని. మా ఇంటి వెనకాల రోడ్ పెంచేస్తున్నారు అన్నమాట. అయితే దాని మీద ఒకసారి వెళ్ళి చూసామని వెళ్ళినాం. కొంచెం ముందుకెళ్తే చాలా డియర్స్ కనిపించినాయి, మీరు కూడా చూడండి. దానికి వైట్ టెయిల్ ఉంది, చాలా అప్డేట్స్ ఉన్నాయని చెప్పిన కదా. సో ఫస్ట్ వచ్చేసి సీడ్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాం. అన్నీ దాదాపు వచ్చినాయి. ఇది వచ్చేసి బబ్బర్లు అంటారు కదా, అది పెంచుదామని డిసైడ్ వేసుకున్నాయి ఈసారి. సో అన్నీ వచ్చినాయి. మళ్ళీ కొన్ని కొత్త సీడ్స్ వేసామన్నమాట, కొన్ని చిల్లీస్, టొమాటోస్, అవి ఇంకా రాలేదు. బెండకాయ కూడా వేసినాం, ఇంకా చూపించట్లేదు సైన్స్. బట్ దాదాపుగా అన్నీ వచ్చేసినాయి, వీకెండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూలవి కూడా వచ్చినాయి. చలో ఇంకేం చేంజెస్ ఉన్నాయో మీకు చూపిస్తా. చలో బయటికి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి డెక్లోకి వెళ్దాం. మింట్కి ఆకులు వచ్చేసినాయి చూడండి, అన్నీ సెటిల్ అయిపోయి ఆకులు వచ్చేసినాయి. సో ఇట్లా 3 బాక్సెస్ పెట్టినామన్నమాట డెక్ మీద. ఎంత ప్రెటీ ఉన్నాయి కదా, ఇవి పెరిగితే ఫ్లవర్స్ ఉండి బాగా కనిపిస్తాయి అన్నమాట. వీర్ ఐడియా. సో పెట్టిను. చాలా 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 కష్టం తర్వాత కొత్తిమీర ఆకొస్తుంది. చాలా చాలా సంతోషం ఉంది, కానీ ఇంకా తెప్పించాలి. ఎట్లా తెప్పించాలో తెలియదు, మళ్ళీ ఒక బ్యాచ్ ట్రై చేయాలి. బచ్చలకి చెట్టు కొమ్మలు బాగానే ఉన్నాయి కానీ రూట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కానీ ఇంకా ఆకు రాలేదు. మేబీ ఇంకా టెంపరేచర్ పెరుగుతూ వస్తుందేమో, ఇంకా వెయిటింగ్. దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. చలో కింద ఏం ప్లాంట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. లెమన్ ప్లాంట్ తెచ్చినామని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో చెప్పినట్టున్నా. 2 లెమన్స్ పెద్దగా అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇట్స్ పెద్దగా అవుతుంది చూడండి.
కొత్త కొమ్మ కూడా వస్తుంది, సర్వైవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి పెద్ద స్క్వేర్ బాక్స్లో మేతి వేసినాం, ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఎంత పెరుగుతుందో చూడాలని ఉంది. సో అది ఇప్పట్లో తెంపేది లేదు, బట్ పెంచుదాం. మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మింట్ లాస్ట్ ఇయర్దే చెప్పినదా, మంచిగా వస్తుంది. ఎంత పెద్దదైందో చూడండి. ఇది వచ్చేసి పొటాటో. సో సీడ్ పొటాటోస్ 3 or 4 అమ్మిన అనమాట హోమ్ డిపోడు. సో అవి తీసుకొచ్చి పెట్టినాం, ఆకులు వస్తున్నాయి ఇప్పుడే. అండ్ చిన్న మేము ఫస్ట్ పెట్టుకున్న సీడ్లింగ్స్ చిన్న చిన్న ఇవి మిరపకాయలు అనమాట తీసుకొచ్చి గ్రౌండ్లో కూర్చున్నాం అనమాట. అది ఎంత బేబీస్లా ఉన్నాయంటే అంత బేబీస్లా ఉన్నాయి. యాజ్ యూజువల్ స్ప్రింగ్ ఆనియన్ సర్వైవ్ అవుతుంది. దీన్ని మారుస్తామని చూస్తున్నా, దీన్ని వచ్చేసి ఇక్కడికి మారుద్దామని చూస్తున్నా అనమాట. సో మార్చేద్దాం దీన్ని. ఇది వచ్చేసి చెనా అంటారు కదా, మన చోలే చేసుకుంటాం కదా ఆ ప్లాంట్ అనమాట. తీసుకొచ్చి ఇది కూడా గ్రౌండ్లో పెట్టినాం. అన్ని 1-1 గార్లిక్ పెట్టుకుంటా పోయినాం అనమాట. గార్లిక్ ఉంటే ర్యాబిట్స్ అన్న డియర్స్ అన్న ఆ స్మెల్కి రావన్నమాట, అందుకని పెట్టినాం ఇది ఉల్లాకు. అండ్ ఇది వచ్చేసి బీరకాయ కూడా ల్యాండ్లో పెట్టి. ఇదండి మార్కెట్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న వెజిటబుల్ బెడ్ చేసుకున్నాం ఇక్కడ సైడ్కి, సో దాట్ వెజిటబుల్ పెంచుకోవచ్చు కదా. ఇంకా కూడా చూపిస్తా, అటు సైడ్ వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ కూడా ఓ చిన్న ఏరియా తీసుకున్నాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ ఫ్లవర్స్ వచ్చి ఇవి ఏమైనా ఇటు సైడ్ మొత్తం వెజిటబుల్ ప్లాంట్స్ పెట్టుకుందామనే ఆశ చూద్దాం ఎట్లయితుందో. జస్ట్ ఇప్పుడే అంటే ఇప్పుడే సోఫా వచ్చింది, ఎంత సూపర్ ఉంది కదా. వావ్, డీల్లో కూడా వచ్చింది, కాస్కోలో కొనుక్కుందాం. నీట్గా అరేంజ్ చేసి అని మళ్ళీ చూపిస్తాం. గుడ్ మార్నింగ్ అండి, ఫైనల్గా అరేంజ్ చేసి పడుకున్నా రాత్రి. ఎంత బాగుందో చూడండి. కాస్కో నుంచి తెచ్చుకున్నామండి మేము ఈ సోఫా. అండ్ $1,000 పడ్డది. చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో. ఇప్పుడు పిల్లలు వచ్చేసి చిన్నర వందరు చేసేస్తారు, బట్ ఇట్స్ ఓకే. పిల్లలు లేకపోతే ఎవరు చేస్తారు. ఇంతేనా అండి ఈ వీడియో, మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు బాయ్ అండి.